మీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోతున్నాయని మీ ఫ్యాన్ కి ఎదురుగాలి వీస్తుందని వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రభుత్వ సలహాదారుడు కంటే సకల శాఖ మంత్రి అనడం మంచిదని సజ్జల రామకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు. కేవలం ఓటమి భయంతోనే ప్రజల్ని ప్రతిపక్షాలను వైసీపీ ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. మీకు రోజులు దగ్గర పడ్డాయని కౌంటర్ మొదలైందని విమర్శలు గుప్పించారు. పురంధరేశ్వరిపై గాల్లో తిరిగే సీఎం సకల శాఖల మంత్రి విమర్శించడం హాస్యాస్పదంగా ఉంటున్నారు. వెంటనే సజ్జల పురంధరేశ్వరికి బహిరంగ క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. నెల్లూరుకి విచ్చేసిన భానుప్రకాష్ రెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి సజ్జలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మెయిన్ రోడ్ అని చెప్పి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా అదేదో వాళ్ళ ఇంటి పండగ మారుగా రోడ్డు మొత్తం బ్లాక్ చేసి తీవ్ర ఇబ్బందులకు దాదాపు 40 నిమిషాలు ట్రాఫిక్ అక్కడ నిలిచిపోవడం జరిగింది. కాబట్టి ఆలస్యంగా వచ్చినందుకు దయచేసి ఏమనుకోవద్దని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, మిత్రులారా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు సకల శాఖ మంత్రి, అన్నీ ఆయనే అనుకుంటాడు, ఏమి రాష్ట్రంలో ఏది జరిగినా ఆయనే మాట్లాడాలనుకుంటాడు, ఆయన మాట్లాడిందే వేదం అనుకుంటాడు. అయ్యా సజ్జల గారు, మీ పార్టీలో ఉన్నటువంటి సునామీ నుంచి ముందు మీరు బయటపడండి. మీ ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోతున్నాయి, మీ ఫ్యాన్కి ఎదురుగాలి వీస్తూ ఉంది, ఓటమి భయంతో ఓడిపోతూ ఉన్నామనే భయంతో ప్రతిపక్ష పార్టీల్ని, ప్రతిపక్ష నాయకుల్ని, పత్రికల్ని, ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు మీకు రోజులు దగ్గరపడ్డాయి. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నువ్వెవరయ్యా మా పార్టీ అధ్యక్షురాలకి సర్టిఫికేట్ ఇవ్వడానికి? పురంధేశ్వరి గారి కెపాసిటీ, కాండక్ట్, క్యారెక్టర్ అన్నీ గమనించిన తర్వాత భారతీయ జనతా పార్టీ, జాతీయ పార్టీ, మా సెంట్రల్ టీం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పగ్గాలు అప్పగించడం జరిగింది. సమర్థవంతంగా వారు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. సమాధానం చెప్పకుండా మీరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు, ఆయన జైల్లో ఉన్నారు కాబట్టి మీరు బాధ్యత తీసుకున్నారని చెప్పి నిన్న సజ్జల గారు మాట్లాడతారు. మొన్న మన పరదాల సీఎం, భారతదేశంలోనే పరదాల చాటుగా గాల్లో తిరిగే సీఎంని నేనైతే ఎక్కడ చూడలేదు. ఇన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీఎంలు ప్రజలను కలవాలంటే ప్రజల మధ్యన వెళ్తారు. ఈయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయట రావాలంటే కొన్ని వేల మంది పోలీసులు, పోలీస్ ప్రొటెక్షను, పచ్చని చెట్లు నరికేసి, ముఖ్యమంత్రి పర్యటన ఎక్కడ ఉందంటే పచ్చని చెట్లు నరికేస్తారు. ఈరోజు కాకినాడలో భారతీయ జనతా పార్టీ సమక్ష నాయకులందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారయ్యా ముఖ్యమంత్రి గారు? మీరు బయట వస్తే ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయాలా? భారతీయ జనతా పార్టీ నాయకులను అరెస్ట్ చేయాలా? అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. పోలీసులను అడ్డం పెట్టుకొని వైసీపీ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో ఐపీసీ సెక్షన్లు పనిచేయట్లేదు, కేవలం వైసీపీ సెక్షన్లు మాత్రమే పనిచేస్తున్నాయి. చాలా దురదృష్టం. నాకు పోలీసులు అంటే చాలా గౌరవం, కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో కొంతమంది పోలీస్ అధికారులు అధికార పార్టీ తొత్తులుగా పనిచేస్తున్నారు. ప్రజల పక్షాన ఉండేయండి అయ్యా అని మీకు జీతాలు ఇస్తుంటే అధికార పక్షాన కొమ్ముగా వస్తున్నారు ఎందయ్యా మీరు? అధికార పార్టీ ఏం చెప్తే అది. ఎఫ్ఐఆర్లు కూడా వాళ్ళే డిక్టేట్ చేస్తున్నారు. అందుకనే చెప్పాను, ఐపీసీ సెక్షన్లు నడవట్లేదు, వైసీపీ సెక్షన్లు నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. దానికి ఉదాహరణ వారి వ్యవహార శైలి. ముఖ్యమంత్రి పర్యటన మా నాయకులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మీరు? అంటే మీ నాయకత్వం మీద మీకు నమ్మకం లేదు. ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతని పోలీసులను అడ్డం పెట్టుకొని ఎక్కువ కాలం ఆపలేరు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకి ప్రజాస్వామ్యం విలువలు కాలరాస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు. సజ్జల గారికి నేను మీ ద్వారా ఒకటే చెప్తున్నా, ఇప్పటికే మీ పార్టీ నుంచి త్రిబుల్ ఆర్ వెళ్ళిపోయాడు, మీ పార్టీ గుర్తుతో గెలిచి మిమ్మల్ని గుద్దేసి వెళ్ళిపోయాడు ఆయన. ఇంకొకరు రామనారాయణ రెడ్డి గారు, వారు వెళ్ళిపోయారు. శ్రీధర్ రెడ్డి గారు, వారు వెళ్ళిపోయారు. ఇంకా చాలామంది వెళ్ళిపోయేదానికి సిద్ధంగా ఉన్నారు. వారిని కాపాడుకోండి ముందు మీరు.
మీ పార్టీ వ్యవహారాలు మీరు చెక్కదిచ్చుకోండి మీతో బాప్ మా సొంత పార్టీ వ్యవహారాలు మీకు ఎందుకయ్యా ఇది మంచిది కాదు వెంటనే సజ్జల మా రాష్ట్ర అధ్యక్షురాలికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరపున నేను డిమాండ్ చేస్తున్నాను నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను నేను ఏం చేసి మాట అన్నా మమ్మల్ని ఎవరు అడగకూడదు మమ్మల్ని ఎవరు అడిగితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతాం మీ కేసులకి జైలుకి బెయిల్కి భయపడే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో లేరు।